Hi, this is Naga Chaitanya. For more interesting updates, watch Volga videos. సార్, ఈ పేపర్లు టైప్ చేయించమని పిఏ గారు నిన్ననగా చెప్పారండి. కానీ ఇంతవరకు మన శ్రేణి గారు ఆఫీస్కి రాలేదండి. ఇక రాదయ్యా, రావాల్సిన అవసరం ఆ అమ్మాయికి లేదు. కారణం ఏమిటి? కలెక్టర్ గారే స్వయంగా శ్రేణు గారి ఇంటికి వెళ్ళారు. ఏమిటి 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 ఏమిటి? ఇంత త్వరలోనే ఏమైనా అసాధ్యురాలండి. కలెక్టర్ గారు ప్రతిఫలం కూడా కొట్టి పారాయకయ్యా, అదృష్టం అందరికీ కలిసి రాదు. పుడితే కలెక్టర్ ఆఫీసులో ప్యూర్ గానైనా పుట్ట, లేకపోతే కలెక్టర్ లాంటి పెద్ద మనిషినైనా పట్ట. వన్స్ మోర్ అండి, మా బాగా చెప్పారు సార్. ఏమిటండి పూశారు? ఏమిటయా నిన్న? అదే తమరే. ఏమన్నా నిన్నే ఇదో మళ్ళీ నోరెత్తామంటే జరగాల్సిన మర్యాద జరుగుతుంది. ఇన్సబార్డినేషన్ కింద కేసు పెట్టి తాట పలిపిస్తాను జాగ్రత్త. అడిగాను మీకెందుకండి అంత కోపం? ఆయన మేము వచ్చిన కలెక్టర్నే. కలెక్టర్ గారు మీకు తెలిసి నిన్న వచ్చాడు. వాళ్ళిద్దరూ కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేదా? అలాగా సెకండ్ ఇవయ్యా, సెకండ్ ఇవయ్యా, అలాగే చెప్పవేనవయ్యా. ఏదో పొరపాటున వాగా ఇదిగో లెప్పలు వేసుకుంటున్నాం. ఇక నుంచి వాళ్ళిద్దరూ ఆఫీసులోనే. మేమేం చెప్తా మనం? బతుకోవిందం గారు, అంత తొందరగా తగ్గిపోకండి. మీరంతా పెద్ద మనుషులు, ఆడదాని మీద అపవాదం వేసి మీకు చేతనే రాళ్ళు వేయకపోతే ఎలాగా? కాదమ్మా, నేను సార్లేండి. మధు మంచివాడు గనక మిమ్మల్ని నోరు వేయమన్నాడు, మళ్ళీ ఇలా నోటికొచ్చినట్టు వాగారు. మీకు గట్టిగా గుర్తు చెప్తాను, జాగ్రత్త. నా మీదే చేసేసుకుంటా, నీ అంతు తెలుస్తాను. నీ బస్సు రోడ్డు క్యాన్సిల్ చేస్తా. నువ్వు క్యాన్సిల్ చేసేది? నీ బస్సు రేపటి నుంచి రోడ్డు మీదకి ఎలా వస్తుందో నేను చూస్తాను. నువ్వు చూసేది? బాబు ఇలా రండి. బాబు, నేను కలెక్టర్ ఆఫీస్ లో ఎక్కువేసుకుని ఏదో పిచ్చిది ఆడకూతురు తెలియక ఏదో జరిగిందే అనుకోండి, మీరు మన్నించాలి. ఇదిగోండి ఈ వంద చిచ్చి. నాకలం తెలుస్తా, నీ సంగతి ఏదో తేల్చకపోతే నా పేరు రామాతారం గారు. నడివీధిలో నన్ను ఆడదు అవమానించింది సార్. అక్కడికక్కడే యాక్షన్ తీసుకుందాం అనుకున్నాను, కానీ భజగోవిందం గారు ఆవిడకి మద్దతు నిలబడ్డారు సార్. ఆయుషి భజగోవిందం గారు సార్, వారు చెప్పింది నిజమేనా? ఈయనెవరో నాకు తెలియదండి. ఏమండి మీరు ఏమన్నా హైదరాబాద్ నుంచి వచ్చారా? వాట్, మీ వెంకయ్యమ్మ గారు నన్ను అవమానిస్తుండగా మీరు వచ్చి కల్పించుకోలేదు? ఆ పెద్ద మనిషి మీరా? అవును. మరి అలా చెప్పరే అయ్యా, ఏదో వడ్ల గింజలో బియ్యపు గింజ మేము సర్దుకుంటాం. రండి రండి. ఆగండి, ఆ బస్సు రూట్కు వెంకయ్యమ్మ గారికి మీకు ఏమిటి సంబంధం? అంత సూటిగా ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం కష్టమండి. అయితే ఆన్సర్ టు మై పాయింట్, బస్సు ఏమో వెంకయ్యమ్మదండి. వెంకయ్యమేమో నాదండి. వెంకయ్యమ్మ అటువంటి పని చేస్తుందంటే నా ఎక్స్పీరియన్స్లో నేను నమ్మనండి. గంగిగోవులాంటిది. మీరు కూడా ఒకసారి చూస్తే మీరు కూడా నమ్మరండి. ఏమిటండి ఇలాంటి చిల్లర విషయాలు అన్ని ఇక్కడ తీసుకొస్తారు? అయ్యగారికి బోలుడు అన్ని పనులు ఉంటాయి. పదండి అలా మనం మనం. అందుకేనా నాకు లంచం కూడా ఇస్తాను? మీరంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నేనేం జవాబు చెప్పలేను. ప్రభుత్వ ఉద్యోగులు ఉండి అవినీతిని ప్రోత్సహిస్తారు, ఇదేనా మీరు చేయవలసిన పని? ఈయన పాతకక్షలు మనసులో పెట్టుకుని నా కడుపు మీద కొట్టాలని చూస్తున్నారండి. ఇప్పుడే చెప్పారు కదండి ఇదివరకు వారితో పరిచయం లేదని. మీరు చెప్పమంటే ఆ మాట మళ్ళీ చెప్తానండి, కానీ ఏం చెప్పింది మాత్రం నిజం కాదండి. నిజం సార్. ఈ గొడవ అంతా జరిగేటప్పుడు ఈవిడ గారు కూడా అక్కడే ఉన్నారు. ఐసి మిస్ గీత, ఆ బస్సు రూట్లో వెంకయ్యమ్మ గారు నన్ను మీరు అవమానిస్తుండగా చూచావా? చూశాను. ఆ సమయంలో ఈ భజగోవిందం గారు కూడా కలగ చేసుకున్నాడా? వారిని పక్కకి తీసుకెళ్లి లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడా? అదేమో తెలియదండి, కానీ పక్కకి తీసుకెళ్ళా. సాల్ రైట్. ఇంకనుకో భజగోవిందం గారు ఇప్పుడే వంట. అనేది ఏముందండి, ఆఫీస్ లో చతుర్పక్షం ఎక్కువైపోయింది. నీళ్లు వచ్చాయి, ఇంత సర్వీస్ ఉంది, ఇలాంటి నీచ పని చేయడానికి సిగ్గులేదు. ఏదో కడుపు కోసం ఏడుస్తుంటామండి. ఇలా కడుపు కోసం కాకపోతే కక్కుర్తి కోసం అనరాదు. ఇటువంటి తప్పుడు పనులు ఇక ముందు చేసామంటే నీ మీద డిసిప్లిన్ రియాక్షన్ తీసుకోవాల్సింది. వెంకయ్యమ్మ గారు బస్సు వెంటనే క్యాన్సిల్ చేశారు. బాబు అంత పని చేయకండి బాబు. వెంకయ్యమ్మ బస్సు నడవకపోతే నా బ్రతుకు నడవదండి. అటువంటి పాప పని చేయకండి బాబు. జీవనాంశ పనికి రాదు, ఇవి చేతులు కావు బాబు. మీరు వెళ్ళండి బాబు. సాల్ రైట్, యు కెన్ గో. నమస్కారం అండి. ఓ భానుజీరావు గారా, రండి రండి కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మీరు ఈ బంగ్లాకు వచ్చాక నేను ఇదే రావడం. కొత్త ప్రపంచం బాగానే ఉందనుకుంటాను. నాకు ఇంకా కొత్త కొత్తగానే ఉందండి. ఏమీ లేదండి, ఈ కోఆపరేటివ్ స్టోర్స్ నా దగ్గర నుండి తీసుకొని నాకు గొప్ప ఉపకారమే చేశారు. చేతి నిండా పని ఉంటే గానే నిద్ర పట్టనివ్వండి. ఈ మధ్య మా వాళ్ళు ఏదో కొత్త ప్లాన్స్ తెచ్చారు.
ఏమిటండి అది? ఏమీ లేదు, బజార్కు వెళ్లే త్రోవలో మెడికల్ కాలేజీ ముందు పోరంబోక స్థలం ఉత్తగా పడుంది. నగరమా నాలుగు వైపులా పెరుగుతూ ఉంది, యాత్రికులు కూడా పెరుగుతూ ఉన్నారు. అందుకే అందరికీ సౌకర్యంగా ఉండేట్టు ఓ పెద్ద హోటల్ కట్టిస్తే. ఆలోచన బాగానే ఉంది. మీరు ఆ మాట అంటారని తెలుసు, అందుకే మీతో ఒక మాట మాట్లాడి. దాంతే ఉంది, ఒక్కసారి నేను ఆ స్థలం చూసిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటాను. అబ్బే, దాన్ని మీరు చూడటం ఎందుకు? అది ఉత్త పోరంబోక స్థలం, ఎవరికి ఉపయోగం లేక ఖాళీగా పడుంది. ఆ విషయం నేనంటే మీకు మరీ మంచిది కదా. మీరు చేసే పని 10 మందికి ఆనందాన్ని కలిగించేదైనా ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించకూడదని నా ఉద్దేశం. చూడండి, ఎందుకైనా మంచిది, నేను పర్సనల్ గా చూసిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటాను. అప్లికేషన్ ఇచ్చేయండి. వస్తానండి. అదేమిటయ్యా, పిచ్చి కలెక్టర్ తనే వచ్చి స్థలం చూస్తానంటాడు? మీ మాట నమ్ముకొని అది బంజరు భూమి అని గట్టిగా చెప్పాను. ఇప్పుడైతే మటుకు ఏమైందండి, అక్కడ ఏమీ లేదు, పూర్తిగా బంజరే. లేకపోవడం ఏటయ్యా, అక్కడన్ని గుడిసెలు ఉంటాను. గుడిసెలు ఏమిటండి, ట్రాక్టర్లు పెట్టి సాగు చేసేస్తాను. ఎవరు నువ్వు? నేనంటే నేను కాదు, మీరే చేస్తారు. కలెక్టర్ గండేపల్లి క్యాంప్ వెళ్తారు కదా, ఇంకో 10-12 రూపాయలు అక్కడ పడేసి అక్కడ ఇరుక్కుపోయేట్టుగా చేస్తాను. ఈ లోపల ఈ పని మీరు చేస్తారు. ఎలా ఉంది ఐడియా? ఐడియాకేం బ్రహ్మాండంగా ఉంది. జనం తంటే నువ్వు అడ్డం వస్తావా? నేను అభిషేయండి, నేను ఎందుకు వస్తాను? నేను ఆఫీస్లోనే ఉంటాను. పట్టా మీ చేతిలో ఉందని డబ్బా ఎంతండి? ఎందుకైనా మంచిది, ఆ గుడిసెల వాళ్ళ పేర్లన్నీ తెలుసుకుని తగు రాకముందే ఒక పోలీసు రిపోర్ట్ కూడా ఇచ్చేసి ఉంచండి. ఇప్పుడు ఎలా ఉంది ఐడియా? నిజంగా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది కదా, మరి కర్మశాల తప్పుతుందా? ఇదిగోండి పుణ్యాలు, ప్లాన్ అంతా విన్నావుగా, అంతా ట్రాక్టర్లోనే ఉందా? ఏమిటే నువ్వు చెప్పేది? కలెక్టర్ మాకు ఇచ్చిన పట్టాభూముల్ని మేము స్వాధీనం చేసుకుంటుంటే మాకంటే తలవిడు. నువ్వు లేచిపో, లేకపోతే నీ మీద కూడా గొడవలుస్తాను. మమ్మల్ని అందరిని చంపేయండిరా, తల్లి బిడ్డ ముసలి ముతక గొడ్డు గోడ అన్నిటి చంపేయండిరా. ఈ రాజ్యాన్ని మీరే ఏలుకోండిరా, మీరే సుఖంగా ఉండండిరా, మీరే సుఖంగా ఉండండి, ఈ రాజ్యాన్ని ఏలుకోండి, మమ్మల్ని చంపేయండిరా. బాబు మీరా బాబు, ఏడు బాబు, ఈ ఘోరం చూసావా బాబు? ఇన్నేళ్ళుగా ఇక్కడ కాపురం ఉంటున్న మమ్మల్ని ఖాళీ చేయించమని కలెక్టర్ పట్ట ఇచ్చాడంట బాబు, ఆడంత గుండెల్లోనోడు బాబు. వైకుంఠం అయ్యా, గాయపడ్డ వారిని వెంటనే హాస్పిటల్లో జరిపించండి. అలాగనే ఈ పైసా చుకుర్చారి కారకులు ఎవరో తెలుసుకోవాల్సిందిగా ఎస్పీ గారికి కలెక్టర్ గా నేను చెప్పానని చెప్పు. వెళ్ళు బాబు. నువ్వు కలెక్టర్వా? అవునత్త. నా ఏడు బాబు కలెక్టర్ బాబు, కొండంత మనిషి అయ్యావు, కొండంత మనసు నిలుపుకున్నావు. నిన్ను ఇట్ట చూడటానికే గామాలు, ఆ దేవుడు ఇంకా నన్ను ప్రాణాలతో ఉంచాడు. అత్త, మీ అందరి భూములకి పట్టాలు ఇవ్వటమే కాదు, ఇల్లు కూడా కట్టించిస్తాను బాబు. అవునత్త. ఇంతకంటే మాకేం కావాలి బాబు? బాబు నువ్వు బంగారం మనిషిది. కలెక్టర్ బాబుకి, కలెక్టర్ బాబుకి, కలెక్టర్ బాబుకి.
Congratulations, Volga Videos. Manaspurtiga Shubhakankshalu. Congratulations. Big congratulations to Volga. Congratulations to Volga Videos. Congratulations to Volga Videos. Congratulations. 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 A very hearty congratulations to Volga Videos.